సో డీమన్ స్లేయర్ హషిరా ట్రైనింగ్ ఆర్క్ కంప్లీట్ అయిపోయింది. టోటల్ 8 ఎపిసోడ్స్, గట్టి కొడితే యావరేజ్ గా 25-30 మినిట్స్ అయితే గ్యారంటీగా ఉంది. అసలు ఎలా ఉంది ఈ సీజన్ అంటే మాత్రం ఇట్ వాస్ రియలీ రియలీ గుడ్. దీంట్లో అంత బాగా యాక్షన్ అయితే ఖచ్చితంగా జరగదు, ఎందుకంటే ప్రీవియస్ లో ఉన్న సీజన్స్ కి వచ్చే సీజన్ కి ఒక బ్రిడ్జ్ గా నడుస్తుంది అనమాట ఈ సీజన్. ముఖ్యంగా ముజాన్ తో జరిగే ఫైట్ కి టోటల్ హషిరాస్ అందరూ ఉన్న డీమన్ స్లేయర్స్ అందరికి ట్రైనింగ్ ఇస్తా ఉంటారు అనమాట. టోటల్ 8 ఎపిసోడ్స్ లో 5 ఎపిసోడ్స్ మొత్తము ఈ ట్రైనింగ్ మీదనే ఉంటది. మనకు ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేసిన హషిరాస్ కి బ్యాక్ స్టోరీ చెప్తూనే నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు ట్రైనింగ్ ఎంత రిగరస్ గా ఉంది, దీని మీద జరుగుతుంది అనమాట యాక్చువల్ స్టోరీ అంతా. ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం కూడా ఒక రీక్యాప్ లాగా ఉంటది, అది 50 మినిట్స్ సంథింగ్ ఉంటది. మీరు సినిమా చూసుంటే థియేటర్ లో అక్కడనే తెలిసిపోతుంది అనమాట. నేను వెళ్ళా, నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది అనమాట ఫస్ట్ ఎపిసోడ్. ఈ సీజన్ టోటల్ కూడా తాంజిరో అసలు హషిరాస్ తో రిలేషన్షిప్ ఎలా క్రియేట్ చేసుకున్నాడు, అండ్ ఆల్సో వచ్చే పెద్ద ఫైట్ లో హషిరాస్ తో పాటు కిబుజుజి ముజాన్ ని ఓడించడానికి వీళ్ళు తయారు చేసుకున్న టాక్టిక్స్ మీద ఉంటది అనమాట. అది కూడా చాలా ఫన్నీ వేలో అండ్ ఆల్సో మంచి లైట్ హార్టెడ్ వే లో జరుగుతుంది అనమాట స్టోరీ. ఒకేసారి 6th-7th ఎపిసోడ్ ఫటాకని టోన్ మారుతుంది, అక్కడ మనకి మైండ్ పోతుంది అనమాట. నాకు తెలిసి డీమన్ స్లేయర్ కి చాలా పెద్ద ఫ్యాన్స్ ఉండడానికి కారణం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ యానిమేషన్ అనమాట. ఈ సీజన్ లో యాక్షన్ యానిమేషన్ కోసం చూస్తుంటే మాత్రం అంత బాగా ఉండదు, కానీ లాస్ట్ ఎపిసోడ్ లో ఒక బాంబ్ బ్లాస్ట్ ఉంటది, నేను స్పాయిలర్లు ఏమి ఇవ్వట్లేదు, దానంత రియలిస్టిక్ బాంబ్ బ్లాస్ట్ ఏ యానిమేలో ఇప్పటివరకు నేను చూడడం కూడా చూడలేదు. అసలు ఎంత బడ్జెట్ పెడుతున్నది ఈ షోకి అర్థమే కావట్లేదు అనమాట. యానిమేషన్ అయితే మాత్రం క్లైమాక్స్ లో కుమ్మేసేలా ఉంటది అన్నట్టు, అండ్ రైటింగ్ కూడా చాలా చాలా బాగుంది. నన్ను అడిగితే మాత్రం కొంచెం స్లో ఉంటది అనమాట లాస్ట్ ఎపిసోడ్స్, ఎందుకంటే వీళ్ళు తీసుకున్న స్టోరీకి ఒక రివలేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. రివలేషన్ చెప్పాలంటే కొంచెం స్లో నేరేషన్ ఇస్తూనే బిల్డప్ క్రియేట్ చేయాలన్నమాట. ఆ బిల్డప్ క్రియేట్ అయిన తర్వాత సూపర్ అనిపించింది నాకైతే మాత్రం, ఎందుకంటే దాని తర్వాత వచ్చే రిజల్ట్ కూడా చాలా బాగుంటది. ఈ సీజన్ ఇంకొంచెం ఎమోషనల్ గా ఉంటది, ప్రీవియస్ సీజన్ లో నాకు అంత ఎమోషనల్ గా అనిపించలేదు. దీనిలో క్యారెక్టర్స్ ని ఇంకా కొంచెం ఎమోషనల్ వే లో చూపించారనమాట, అది మాత్రం చాలా బాగా వర్క్అౌట్ అయింది. హషిరాస్ ని కూడా వాళ్ళ వాళ్ళ డిఫరెన్స్ ని చాలా బాగా చూపించారు, కొంతమంది బ్యాక్ స్టోరీస్ కూడా చాలా బాగున్నాయి. కామెడిక్ వే లో కూడా హషిరాస్ ని బాగా వాడుకున్నారని చెప్పాలి. ఖచ్చితంగా ఫస్ట్ సీజన్ కి ఇప్పటికీ ఉన్న హషిరాస్ కి ఇంకొక డైమెన్షన్ గ్యారంటీ క్రియేట్ అయింది. ఇదంతా కూడా మళ్ళీ తాంజిరో పాయింట్ ఆఫ్ వ్యూ లో చూపెట్టడం అదంతా బాగుంది, అండ్ ఆల్సో చాలా ఫన్ వే గా జరిగిపోయింది. 8 ఎపిసోడ్స్, టైం అసలు తెలియదు, ఒక బ్రీజ్ గా వెళ్ళిపోయింది అనమాట. మెయిన్ ఫైట్ అస్సలు రాబోతుంది. ఈవెన్ ఈ సీజన్ కూడా ఎండ్ అయ్యేది కూడా ఒక మంచి క్లిఫ్ హ్యాంగర్ తో ఎండ్ అవుతుంది అనమాట. అసలు ఫైనల్ బ్యాటిల్ ఆర్క్ అయితే మాత్రం మామూలు ఉండదు, ఎందుకంటే ఇన్ఫినిట్ క్యాజువల్ ని మనకు ఆల్రెడీ చాలా సార్లు హింట్ చేశారు. అది మాత్రం యానిమేషన్ లో కుమ్మోతలేస్తారు. నాకు ముఖ్యంగా చూడాలి అనుకునే మెయిన్ క్యారెక్టర్ అయితే మాత్రం జెనిత్సు. ఆల్రెడీ నా అలాగా మాంగా చదివిన వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది, కాకపోతే ఎండింగ్ లో జెనిత్స్ కి ఒక సూపర్ హీరోయస్క్ ఎలివేషన్ అయితే పెట్టారు, అది మాత్రం మైండ్ పోతుంది. ఐ థింక్ ఆల్రెడీ ఇంటర్నెట్ లో చాలా వరకు చక్కర్లు కొడుతుంది, అది చూడలేదంటే మాత్రం ఒకసారి చూడండి, మీకు తెలుసు అసలు నేను ఏం మాట్లాడుతున్నాను. ఓవరాల్ గా డీమన్ స్లేయర్ హషిరా ట్రైనింగ్ ఆర్క్ ఎలా ఉందంటే మాత్రం ఇట్ వాస్ అ గుడ్ బ్రిడ్జ్ బిట్వీన్ స్వార్డ్స్మ్యాన్ విలేజ్ అండ్ ఆల్సో ఫైనల్ బ్యాటిల్ ఆర్క్. చాలా మంచి క్యారెక్టర్ ఆర్క్ అయితే గ్యారంటీ క్రియేట్ చేశారు, డెప్త్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఫైనల్ ఎపిసోడ్ లో జరిగే ఈవెంట్స్ అన్నిటికి మంచి ఎస్టాబ్లిష్మెంట్ అయితే గ్యారంటీ క్రియేట్ చేశారనమాట. సో నెక్స్ట్ సీజన్ ఎప్పుడో తెలియదు నాకైతే మాత్రం, ఐఎమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్. సో ఇవి నా థాట్స్ ఆన్ డీమన్ స్లేయర్ హషిరా ట్రైనింగ్ ఆర్క్. ఇలాంటి రివ్యూలు ఇంకా కావాలో చెప్పండి, అండ్ ఆల్సో మన రియాక్షన్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అన్ని రియాక్షన్స్ దానిలోనే వచ్చేసాయి అనమాట. సో యా గైస్, మీ థాట్స్ ఏదో చెప్పండి నాకు డీమన్ స్లేయర్ మీద, అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలంటే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్స్ రాయండి, యానిమే రివ్యూస్ కావాలని చెప్పేసి నేను ఖచ్చితంగా చేస్తానమాట. సో యా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.